బ్రో సినిమా ఎలా ఉంది? ఏంటండి బ్రో సినిమా? సినిమా మస్తు ఉంది బ్రో. కార్తీక్ అన్న కదా మీరు అడిగేది, అంటే రెండు సినిమాలు రిలీజ్ అయినాయి అందుకే చెప్తాను నేను. అంటే మస్తు ఉంది అన్న కార్తీక్ అన్న సినిమా, అంటే కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చిండు. తమ అమ్మాయి మొగుడు చచ్చిపోయినా సరే హీరోయిన్ అసలు నిజంగా క్యారెక్టర్ ఒప్పుకుంటా నేను అనుకోలే అన్న. అసలు ప్రతి హీరోయిన్ సింగిల్గా వచ్చి సింగిల్ వెళ్ళిపోతుంది సినిమాలో, అంటే నా మొగుడు చచ్చిపోయినా ఎందుకు నా ఎంబడి పడుతున్నావు అది అని అంటారు. సో డిఫరెంట్ కాన్సెప్ట్, కార్తీక్ అన్న గట్టి ఎట్టు కొట్టేసి షాడ్ వేసిండు మొత్తం. ఉంటుంది అన్న కార్తీక్ అన్న డైలాగ్ నాకు ఒకటి తెలుసు అన్న, చెప్పాలంట ఫస్ట్ మూవీది ఉంటుంది, నా ప్రేమ సావు పుట్టుక లాంటిది కాదు సముద్రంలో అలలాంటిది. ఈ సినిమా కూడా హైలైట్ అన్న, మొత్తం వస్తూనే ఉంటాయి అలలు, బ్లాక్ బస్టర్స్ వస్తూనే ఉంటాయి అన్న అన్నకి. సో అన్న బ్లాక్ బస్టర్ అన్న హైలైట్ మెయింటైన్ చేస్తున్నా నా బాడీ అయితే అన్న. ఫస్ట్ సినిమాలో ఎట్లున్నాడు అట్లనే ఉన్నాడు అన్న. మూవీ బ్లాక్ బస్టర్ అన్న, సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ మాత్రం హైలైట్ ఇచ్చిండు. అండ్ సావు కపూరు చల్లగా, అంటే ఎవరైనా ముందు చచ్చిపోయేటోళ్ళు సూసైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ ఈ సినిమా చచ్చిపోరా రే సరేనా? ఎందుకంటే ఈ సినిమా వచ్చినాక మీరు సావరు, అంత భయంకరంగా మంచి మంచి చూపెడతాడన్న. అంటే మంచి మెసేజ్ ఉందన్న మూవీ అయితే. లావణ్య త్రిపాఠి హైలైట్ యాక్ట్ చేసిండు ఆడవాడు, ఆ డఫర్ గారు ఇంతకుముందు కూడా చెప్పినా నేను, ఆడవాడు సునిశిత్ గాడ మీ అమ్మ లావణ్య త్రిపాఠి ఎంత మంచి యాక్టర్ రా రే, ఏడిపించింది రా ఇంట్లో మా అనువయ్య, ఓసారి అట్లా అనకు రా రే సంపేస్తారా నిన్ను, సినిమా బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చావు కబురు చల్లగా చెప్తాను బ్రో. అసలు కార్తికేయ అన్న అసలు కాన్సెప్ట్లే డిఫరెంట్గా తీసుకుంటాడు కంప్లీట్గా. మనం చూసినట్టయితే RX 100 అది కంప్లీట్ డిఫరెంట్ కంటెంట్. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ మొగుడు చనిపోయిన తర్వాత లవ్, అసలు ఎవరు అన్న చూసిరా అన్న కంటెంట్. అన్న కంటెంట్ మాత్రం కరెక్ట్ చూజ్ చేసుకుంటుండు. సినిమా రేంజ్లో ఉంది బాయ్, ఆ పీక్స్లో ఉంది. దీనిలో గట్టిగా వేసాడు తన పోస్టర్ తను అటు అంటించుకున్నాడు. అవును, తన పోస్టర్ తను అతికించుకుంటున్నాడు. మళ్ళీ ఫ్యాన్స్ మీట్ కూడా చాలా జరిగినాయి, అందరికీ ఫ్రీగా ఫోటోషూట్ అవన్నీ ఇచ్చిండు, మంచిగా ప్రమోట్ చేసుకున్నాడు బ్రో. సినిమా కూడా అట్లా ఆ రేంజ్లో ఉంది, అంత ప్రమోషన్స్ అవసరం. అంటే సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్లలో ఆడాడా కనిపించేది, ఇప్పుడు సినిమాకు ముందే ఫ్యాన్స్కి కనిపిస్తున్నారు, హంగామా చేస్తున్నారు, ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ అని. అంటే ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ అనుకోవచ్చు మనం, అట్లా ప్రమోట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇట్లాంటి సినిమాలు లేస్తాయి బ్రో. మంచిగా సినిమా కంటెంట్ ఉంటే చాలు, ఇట్లాంటి ప్రమోషన్స్ ఏం అవసరం లేదు. అయినా కూడా ఫ్యాన్స్ తోటి మంచిగా మింగిల్ అయిపోతున్నారు, అది మాత్రం చాలా హ్యాపీ. టైటిల్ డిఫరెంట్ ఉంది కదా, చావు కబురు చల్లగా చెప్తా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ చావు కబురు ఆయనకు చల్లగా వినిపించింది, హీరోయిన్ కనెక్ట్ అయిపోయింది అక్కడ. సినిమాలో సాంగ్స్ కూడా బాగున్నాయి బ్రో, మళ్ళా పైన పటారం లోన లోటారం అనసూయ డ్యాన్స్ అసలు ఎక్సలెంట్. సినిమా మాత్రం సూపర్ హిట్ బ్రో. కంపల్సరీగా నేను చెప్తాను కదా, RX 100 కంటెంట్ డిఫరెంట్, మళ్ళీ ఇది డిఫరెంట్, సో ఖచ్చితంగా హిట్ అవుతుంది. లావణ్య త్రిపాఠి ఎలా చేసింది? లావణ్య త్రిపాఠి నేను హ్యూజ్ ఫ్యాన్ బ్రో, లావణ్య త్రిపాఠి కోసమే వచ్చిన సినిమాకి, చాలా బాగా చేస్తుంది. ఈ మధ్య ఛాన్సులు కూడా బాగా వస్తున్నాయి, బాగుంది యాక్టింగ్ కూడా. సూపర్ అన్న, హైలైట్ ఉంది అన్న చావు కబురు చల్లగా, హైలైట్ ఉంది. హైలైట్స్ అంటే ఇదే నా కార్తికేయ అన్ననే హైలైట్ మూవీకి, ఆయన యాక్టింగ్ ఆ క్రేజ్ మొత్తం. ఇప్పుడు మొత్తం కొన్ని కొన్ని వేరియేషన్ కొంచెం వేరే ఇప్పించాను ఈ సినిమాతో. లావణ్య త్రిపాఠి ఎలా అందాలా రాకేష్ మరి లావణ్య త్రిపాఠి ఇప్పుడు మొత్తం ఏమనే అన్న, ఇప్పుడు మొత్తం టాప్ హీరోయిన్ స్టార్ రేంజ్ అంటే ఇప్పుడు ఇమ్మీద వస్తుంది ఇక అప్కమింగ్ మూవీస్ మొత్తం. హిట్ అయిపోయింది అన్న ఈ సినిమా అయితే, సూపర్ ఉంది అన్న. టైటిల్ పెట్టాడు కదా ఎలా ఉంది? ఆ టైటిల్ ఎందుకు పెట్టాడు అంటే అన్న, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క జాగాలో, ఇప్పుడు కాలేజ్ పోయేటోడు కాలేజీలో వచ్చి ఇష్టపడతాడు, ఇప్పుడు మన స్కూల్ పోయేటో స్కూల్లో ఇష్టపడతాడు, ఈయనేమో బొందలగడలో వచ్చి ఈయన ఇష్టపడతాడు. హైలైట్ సూపర్ ఉన్నాడు. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చు, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. కార్తికేయ RX 100 హిట్ అన్న, కిరాక్ హిట్.